एपी अधिकार पार्टी गा उन्न वैसीपी नी मरिंत बलोपेतम चेसे विधंगा आ पार्टी अधिनेता एपी सीएम जगन प्रयत्निस्तुन्नारु। पाइंट 2019 एन्निकल्लो 151 स्थानालनु वैसीपी गेलुचुकुंदी। पाइंट 2024 एन्निकल्लो मात्रं 175 स्थानालकु 175 गेलुचुकोवालने टार्गेट जगन विधिंचारु। पार्टीनी एंतगा बलोपेतम चेयालनी जगन चूस्तुन्नारो अंतगा पार्टीलोनू असंतृप्तुलु पेरिगिपोतुन्नारु। नियोजकवर्गाल वारीगा जिल्लाल वारी కీలక నేతలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు। తమకు పార్టీలోను ప్రభుత్వంలోను సరైన ప్రాధాన్యం దక్కడం లేదు అనే అసంతృప్తితో ఉన్నారు। టిడిపిలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలను ఇస్తున్నారు। ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టిడిపికి వలసలు మొదలయ్యాయి। శ్రీకాకుళం నుంచే వలసలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ నేత కిల్లి కృపారాణి తనకు సరైన ప్రాధాన్యం పార్టీలో దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు। ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు జగన్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు హెలిపాడ్ వద్దకు ఆమె వెళ్లే ప్రయత్నం చేయగా స్వాగతం పలికే నేతల జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు। ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆమెను వారించి బుజ్జగించే ప్రయత్నం చేసిన ఆమె ఆగ్రహంతో వెనుదీరిగారు। అప్పటికే ఆమె పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదు అనే అసంతృప్తితో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది। ఇది ఇలా ఉంటే ఆమె టిడిపిలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది। రాబోయే ఎన్నికల్లో తనకు ఏ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారో క్లారిటీ వచ్చిన తర్వాత టిడిపిలోకి వెళ్ళాలని చూస్తున్నారట। గతంలో శ్రీకాకుళం ఎంపీగా ఆమె పనిచేశారు। ఇప్పుడు టిడిపిలోకి వెళ్ళినా శ్రీకాకుళం ఎంపీ సీటు రామ్మోహన్ నాయుడుకి తప్ప వేరొకరికి ఇచ్చే అవకాశం లేదు। ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ధర్మాన ప్రసాదరావు పై టిడిపి నుంచి పోటీ చేస్తారా అంటే అక్కడ సామాజిక సమీకరణాలు లెక్కల్లో కృపారానికి ఛాన్స్ దొరికే అవకాశం లేదు। దీంతో ఏ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ హామీ ఇస్తారో క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీ మారితే బాగుంటుందనే ఆలోచనలో ఆమె ఉన్నారట। ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీలో సరైన గుర్తింపు లేక ప్రాధాన్యం దక్కని నేతలు చాలామంది ఇప్పుడు టిడిపి వైపు చూస్తూ ఉండడం వైసీపీలో ఆందోళన పెంచుతోంది। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।